హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. చాలామంది బిఎస్ఎన్ఎల్లోకి మారిపోదాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఎయిర్టెల్ కానీ విఐ కానీ జియో కానీ ప్రైజెస్ హైక్ చేశాయో అప్పటి నుండి అందరికన్నా బిఎస్ఎన్ఎల్ మీదే ఉంది. అయితే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది? బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ వచ్చిందా? 4G సిమ్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది? అప్లోడ్ కేబీ ఎట్లా ఉంటుంది? డౌన్లోడ్ కేబీ ఎట్లా ఉంటుంది? అసలు స్పీడ్ ఎట్లా ఉంటుంది? 4G అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? పూర్తి వివరాలు మనం వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్, వీడియోని ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి చేరువవుతుంది. మాటల్లోకి వస్తే కనుక ఎయిర్టెల్ కానీ జియో కానీ విఐ కానీ రేట్లు విపరీతంగా పెంచేశారు. సో 5G కదా, అన్లిమిటెడ్ కదా పెంచాలనుకుంటే 5G ఆల్రెడీ లాంచ్ చేసేసారు. జియో కానీ లేక ఎయిర్టెల్ కానీ 5G సంబంధించిన పనులు దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళ దగ్గర లాంచ్ చేస్తారు కానీ ఇప్పుడు 5G ఆల్రెడీ లాభం సంపాదించడం మొదలు పెట్టేశారు. సో ఇప్పుడు ఏంటంటే సడన్గా రేట్లు పెంచండి. నేను మీకు చెప్పాను కదా, ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర యావరేజ్గా వాళ్ళు టార్గెట్ పెట్టుకుంది గతంలో 200 రూపాయలు వాళ్ళు ప్రతి కస్టమర్ దగ్గర సంపాదించాలనుకున్నారు. టార్గెట్ ఇప్పుడు రీచ్ అయిపోయారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 200 నుండి 300కి టార్గెట్ పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర 200 300 ఎట్లా సంపాదిస్తారని చెప్పి అనుకుంటున్నారా? నేనైతే 150 చేస్తానంటారు ఒకళ్ళు, నేనైతే 100 రూపాయలు చేస్తానంటారు. అలా మీరు 100 రూపాయలు చేసేవాళ్ళు, 150 చేసేవాళ్ళతో పాటుగా 1000 రూపాయలు 2000 చేపించుకునే వాళ్ళు అందరూ ఉంటారు కదా. అందరితో కలిపి యావరేజ్ తీసుకుంటే కనుక వాళ్ళకి టార్గెట్ 200 ప్రతి ఒక్కరి మీద సగటుగా సంపాదించాలనుకున్న టార్గెట్ 200 అనమాట. ఆ టార్గెట్ రీచ్ అయిపోయి ఇప్పుడు దాన్ని 300 చేశారు. అందుకనే రేట్లు అనేవి సడన్గా 1% 2% కాదు 20-30% అనేది పెంచడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ పరిస్థితుల్లో మనకి ఇటు అటు చూస్తే కనుక మనకు కనిపిస్తుంది బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ స్పీడ్ ఎట్లా ఉంటుంది? మనం బిఎస్ఎన్ఎల్లోకి వెళ్తే మళ్ళీ 90 రోజులు ఇబ్బంది పడతామా? అసలు ఎట్లాగా దీని పరిస్థితి ఏంటి? మనం ఏదన్నా వీడియో అప్లోడ్ చేస్తే ఎట్లా ఉంటుంది? వీడియో డౌన్లోడ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది? యూట్యూబ్ ఓపెన్ అవుతుందా? బఫరింగ్ వస్తుందా? వెబ్సైట్ ఎట్లా ఉంటుంది? చాలా డౌట్లు మనకి మైండ్లో తిరుగుతూ ఉంటాయి. బిఎస్ఎన్ఎల్ ఇప్పటికే 4G లాంచ్ చేసిందా లేదా, 4G సిగ్నల్స్ ప్రతి చోట వస్తున్నాయా లేదా, అన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నా. ఎలాగంటే ఒక ట్రస్టబుల్ యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 4G సిమ్ని లైవ్లో మీకు మొత్తం చూపించబోతున్నాను. లైవ్లో మీకు డెమో చూపించి అప్లోడ్ స్పీడ్ డౌన్లోడ్ స్పీడ్ అసలు 4G స్పీడ్ ఎంత ఉంటుందో మొత్తం మీకు వివరాలు మనం చూద్దాం. ఒకసారి మనం స్క్రీన్ మీదకి వెళ్దాం, రండి. చూడండి, నేను ప్లేస్టోర్ నుండి ఒక యాప్, 5-స్టార్ రేటింగ్ ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాను. 4G స్పీడ్ టెస్టింగ్ యాప్ అనమాట. సో జస్ట్ అది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే చాలు, టెస్టింగ్ అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే చాలు, ఇట్లాగా స్పీడ్ అనేది టెస్ట్ చేసి దీని రిజల్ట్స్ అనేది క్షణాల్లో మనం కళ్ళ ముందు పెడుతుంది అనమాట. సో చూడండి, మీరు గమనిస్తే కనుక పైన మనకి సిగ్నల్ 4G కనిపిస్తుంది, ప్లస్ సిగ్నల్ స్ట్రెంగ్త్ కూడా సూపర్గా ఉంది. యాప్ మాత్రం డౌన్లోడ్ చేయడానికి జస్ట్ అట్లా నేను ప్లేస్టోర్ ఓపెన్ చేసి టచ్ చేస్తేనే క్షణాల్లో యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. బిఎస్ఎన్ఎల్ 4G బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది. ఇక్కడ ఓల్ట్ కూడా వస్తుంది చూడండి, 4G, నా సెకండరీ సిమ్ 4G అనమాట. సో ఇక్కడ అంతా మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. వెబ్ బ్రౌజింగ్ అయితే 5/5 మార్కులు ఇచ్చారు. వీడియో స్ట్రీమింగ్ అంటే ఏదన్నా ఏ ప్లాట్ఫామ్ అయినా సరే, యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ 5/5 మార్కులు ఇచ్చారు. కాకపోతే గేమింగ్ కొంచెం స్లోగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసరికి 13.99 MBPS వస్తుందన్నమాట. తర్వాత అప్లోడింగ్ వచ్చేసరికి 1.91 MBPS స్పీడ్ మాత్రం వస్తుందన్నమాట. సో చూస్తే కనుక మనం ఎక్కువ వీడియోలు చూడటం బ్రౌజింగ్ చేయటమే కదా, సో దీనికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా చాలా బాగుంది, స్పీడ్ అయితే సూపర్గా ఉంది. మీరు చూస్తే కనుక 4G సిగ్నల్ స్ట్రెంత్ కూడా చాలా బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన రిజల్ట్స్. కళ్ళు మూసుకొని మీరు బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోవచ్చు. ఇది నా పర్సనల్ సజెషన్. థ్యాంక్ యూ.